వీధికొ దుస్సాసన రావణాసురులు అడుగడుగున కీచక కుమారులు ఉద్యోగం చేసే మహిళలకు రక్షణ లేదా ఇలాంటి వాళ్ళ భర్తం పట్టడానికే ప్రైమ్ 9 న్యూస్ నడుం బిగించింది ఈ ఉద్యమంలో నా వంతుగా భాగస్వామ్యం అవుతున్నా నా తోటి మహిళలతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయబోతున్నా మహిళా ఉద్యమనేతగా సైకాలజిస్ట్ గా ఎన్నో మహిళా సమస్యలపై పోరాటం చేసిన నేను ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ృత్తం చేసేందుకు కృషి చేస్తున్నాను ఇంతకీ ఎవరి కీచక కుమార్ అంటారా అతడు ఏం చేసాడో ఒకసారి చూద్దాం ఒక సామాన్యుడు తప్పు చేశాడని ఫిర్యాదు వస్తే వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారు అరెస్ట్ చేస్తారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అదే మహిళల్ని వేధిస్తున్నాడని తెలిస్తే అతని మీద నిర్భయ పోక్సో దిశ వంటి చట్టాల ద్వారా కనీసం బెయిల్ కూడా రాకుండా కఠిన సెక్షన్లు పెట్టి కేసును కూడా మరింత బలపరుస్తారు సర్వే శాఖలో అతను పేరు మోసిన ఉన్నతాధికారి కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన బాధ్యత అతనిది కానీ అతని కాస్త అడ్వాన్స్ అయిపోయాడు మహిళా అధికారుల బాగోగులు మాత్రమే చూసుకుంటారన్నాడు అలా ఓ కింది స్థాయి మహిళా ఉద్యోగినిని వేధించడం రాక్షసానందం పొందుతున్నాడు ఇంతకీ ఎవరా కీచక కుమార్ అనుకుంటున్నారా ఇతని పేరు సిహెచ్ విఎన్ కుమార్ అంతా కీచక కుమార్ అంటారు రెవెన్యూ శాఖ పరిధిలో సర్వే సెటిల్మెంట్ల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు కుమార్ ఈ ఆఫీసర్ గారి మొదటి భార్య వదిలేసింది రాక్షసంగా వేధిస్తున్నాడని గృహహింస కేసు కూడా పెట్టింది ఆ తర్వాత ఈ అధికారి అనధికారికంగా ఓ మహిళతో సహజీవనం చేశాడు అక్కడ సేమ్ సీన్ బెరిసి కొట్టింది రెండు మహిళ కూడా అతన్ని కాదని వదిలించుకుంది ఇది మీరు ఎందుకు అడుగుతున్నారు ఒకసారి ఆఫ్ చేయండి జరిగాయి కదా దాని మీరు దాంట్లో నిజమంతా మీరు చెప్పండి సార్ అంటే మీ యాంగిల్లో మీరు చెప్పండి అంటే అప్పట్లో 4.5 ఇయర్స్ లీవ్ అడిగారు నేను ఏమని అన్నాను కాబట్టి వారు ఏదో ఫాల్స్ వెలిగేసి పెట్టడం జరిగింది అంటే వాళ్ళు కేసు పెట్టాము కేసును కూడా తప్పు దోవు పట్టించారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు నిజమంటారు దాని పనిష్మెంట్ ఇచ్చారు కదండి 1 ఇయర్ ఇంక్రిమెంట్ కట్ చేశారు అయింది కదా ఇంకా ఎంక్వైరీ అయింది పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే సస్పెన్షన్ కూడా చేశారు కదా సస్పెండ్ చేసిన తర్వాత కూడా కేసు ఒకటైతే తర్వాత వచ్చేసి వాళ్ళకు విధులకి సరిగ్గా నిర్వర్తించలేదనేసి మాత్రమే మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేసుకున్నారనేసి చెప్పండి గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది సస్పెండ్ చేసింది రివోక్ చేశారు పనిష్మెంట్ ఇచ్చారు 1 ఇయర్ ఇంక్రిమెంట్ కట్ చేశారు ప్రస్తుతం సింగిల్గా ఉంటున్నాడు దీంతో ఎవరితోనైనా మింగిల్ అవుదామనుకున్నాడు తాను పనిచేసే శాఖలో తన సబార్డినేట్గా ఉండే మహిళా ఉద్యోగుల్ని టార్గెట్గా చేసుకున్నాడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ కీచక కుమార్కి ఓ మహిళా జూనియర్ ఉద్యోగిపైన కన్నుపడింది ఆమెను చెరపట్టేందుకు శత విధాల ప్రయత్నించి వేధింపులకు గురి చేశాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు కూడా అవిప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తూర్పు గోదావరి జిల్లాలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ మహిళ ఏపీపీఎస్సీ ద్వారా సర్వే శాఖలో ఉద్యోగం పొందింది కొన్నేళ్ల క్రితం ఆమె భర్త అకాల మరణం చెందారు ఓ కూతురుంది ఆమెకు తల్లి లేదు తండ్రితో కలిసి ఉంటున్నారు కొన్నాళ్లకు అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆమెని పెళ్లి చేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో ఆమె అమెరికాకు వెళ్లాలంటే సెలవు అనుమతి తీసుకోవాల్సి ఉంది అక్కడే కీచక కుమార్ తన నక్కజిత్తులు అతి తెలివితేటలు ప్రదర్శించాడు అమెరికాలో భర్త దగ్గరికివ్వాలని లీవ్ పర్మిషన్ అడిగితే మాటలతో మహిళను టార్చర్ పెట్టాడు అమెరికాలో ఉండేవాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ప్రభుత్వం సెలవిచ్చినా నేనివ్వను నేను నీకు లేనా సరే చేసుకుంటే చేసుకున్నావు అక్కడికి వెళ్లడానికి సెలవులిస్తా అయితే నాకేంటి 3 నెలలకోసారి వచ్చి నా కోరిక తీర్చి వెళ్ళు లేదంటే నీ ఉద్యోగం పీకేస్తా ఇలా మహిళా ఉద్యోగి పట్ల నీచంగా ప్రవర్తించాడు కీచక కుమార్ సరిగ్గా మే 2వ వారంలో
మహిళా ఉద్యోగినికి సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్వే శాఖ డైరెక్టర్ ఆ ఉత్తర్వుల కాపీని గోదావరి జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కి పంపించాడు. తనకు తెలియకుండానే ఆమెకి రిలీవ్ చేయొద్దని ఏడిని ఆదేశించాడు. గత మే నెల 3వ వారంలో ఆమె అమెరికాకి వెళ్ళాలి. అయితే ఆమెను అప్పటికి రిలీవ్ చేయకుండా ఆపేశారు. దీంతో మరోసారి ఆమె సదరు ఉన్నతాధికారిని కలిశారు. సెలవు మంజూరు చేయడానికి మళ్లీ పాత బూతు పురాడమే ఆయన వినిపించారు. పైగా ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ మే 30వ తేదీన ఆమెకు షోకాజు నోటీసులు ఇచ్చారు. మొత్తానికి బాధితురాలు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆమెను రిలీవ్ చేసి పంపించారు. జూన్ మొదటి వారంలో ఆమె అమెరికాకి వెళ్లిపోయారు. కానీ ఆ కీచక అధికారిని మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర సర్వే శాఖలో చర్చనీయాంశమైంది.